Hi friends, welcome to my channel. Iroju daily vlogs anamata morning nunchi shoot chestunanu. Poddina lesi ilvakilu uchi bayata muggesi ippudu idli ki prepare chestunanu. So ippudu vachi idli anamata tiffin idli chusara igondi idli pettesanu idi inka poyi mira water kaagutunnayi. So ఆ వాటర్ కాగినాక ఇడ్లీ పెట్టేస్తే నేను స్నానం చేసి వచ్చినప్పుడు ఇడ్లీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ అన్నమాట. టమాటో చట్నీ ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ చేస్తున్నాను. సో మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజనీ బ్లాగ్స్ పొలిటివ్ అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, సో ఏమనుకోకండి ఫ్రెండ్స్. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల, ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వీడియోస్ తీయలేట్లేదు నేను. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, తీస్తూ ఉంటాను ఇంకా. సో ఈరోజు మార్నింగ్ లేచాను. ఇప్పుడు వచ్చి 6:30 దాటింది, అయినా కానీ మంచు మాత్రం విపరీతంగా ఉంది. సో మీకు చూపిస్తాను బయట ఎంత మంచు. ఇంకా ఇంట్లో ఊడ్చేసానమాట. ఇంట్లో ఊడ్చేసి చెత్తెత్తేసి ఇంకా బయట ఊడ్చేసేసి మాకు ముగ్గు వేసుకోవడానికి నేను రోడ్డు మీద వేస్తానమాట. ముగ్గు అంటే కొంచెం లాంగ్ ఉంటుందంట. ఇంటి ముందే కాకపోతే ఇక్కడంతా వేప చెట్టు కర్రలు అవన్నీ ఉన్నాయి కాబట్టి గడ్డి ఉంది, ముగ్గు వేయడానికి వీలుండదు కాబట్టి. అందుకని నేను అక్కడ రోడ్డు మీద అయితే మంచిగా ఫ్రెష్ ఉంచుకొని నీట్గా ఉంచుకొని వేసుకోవచ్చు అని సో అక్కడ వేస్తానమాట. ఇక్కడైతే వేడిలు కాగుతున్నాయి స్నానానికి. ఫస్ట్ మార్నింగ్ స్నానం చేయడానికి ఫస్ట్ వేడిలు పెట్టేస్తాను. దాని తర్వాతనే నీకు ఆల్మోస్ట్ కట్ల పొయ్యి మీద వండుతానని తెలుసు కదా మీ అందరికీ. సో ఈరోజు వచ్చి ఇడ్లీ కూడా దీని మీద పెట్టేస్తాను. టిఫిన్ ఇడ్లీ అండ్ కూర వచ్చి ఇప్పుడే ఏం చేయను, కాస్త 12 ఆ టైంలో చేస్తానమాట. అన్నం కూర టిఫిన్ సెక్షన్ మాత్రం అయిపోతుంది. ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా వ్లాగ్ని. మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది మీతో నా వ్లాగ్స్ షేర్ చేసుకోక. సో నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అక్కడ చూడండి, అక్కడ ఎంత లాంగ్ ఉందో అక్కడ వేస్తానమాట నీట్గా ముగ్గు. సో అంత గడ్డి ఉంది కదా ఇక్కడ వేయడానికన్నా అక్కడ నీట్గా వేసుకుంటాను ఇంటి ముందు పొద్దున్నే. ఇప్పుడు వచ్చి 6:30 ఆ టైం అయింది. 6:30 అట్లా 7 కూడా కాలేదు, 6:30 కూడా కాలేదు అనుకుంటా. అటో ఇటో ఉందన్నమాట. మార్నింగ్ ఇంకా మంచు మాత్రం బాగా ఫుల్గా ఉంది. చలికాలము స్టార్ట్ అయింది కదా, ఇంకా తుఫాను కూడా ఉంది. సో ఇంకా చల్లటి వాతావరణము, అసలు మంచు మాత్రం విపచ్చంగా పడుతుంది. 10 గంటల దాకా మంచు అలానే ఉంటుందన్నమాట. కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నా కూడా పొద్దున్నే లేచి ముగ్గేయడం కాబట్టి ఇంకా మంచులోనే లేస్తున్నామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీతో చాలా మాట్లాడక చాలా రోజులు అయింది ఫ్రెండ్స్. ఇంకా నుంచి నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. లైవ్స్కి వచ్చి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా వాతావరణం ఎంత కూల్గా ఉందో, చాలా కూల్గా ఉందన్నమాట. ఇవి మా మందార చెట్లు, తులసి చెట్టు. సో ఇంకా అలా ఒక ఫ్లవర్స్ అన్నమాట నా మనీ ప్లాంట్. ఇక్కడ వచ్చి వేలీలు కాగాయా లేదో అని చూస్తున్నాను. అయితే వేలీలు అయితే సూపర్ కాలిపోయాయి. ఇంకా ఫిష్ అప్ అయి రావాలి. ఈ లోపల ఇడ్లీ కొంచెం ఆయిల్ వేసి ఇడ్లీ పెట్టేస్తే అది పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చి నేను సెట్ చేసుకుంటున్నాను. నాకు ఎల్బిడి లైట్
అందు కదా కొత్తగా నాకు సింగపూర్ నుంచి అక్క పంపించింది ఈరోజే అనమాట. నేను కాకపోతే పెద్దదానికి పెట్టలేదు, చిన్నది ఉంది కదా ఇంకోటి దానికి పెట్టానమాట. దానికి లైట్ పెట్టి ప్రిపేర్ చేశాను. నేను తర్వాత వీడియో చూసుకుంటే సగమే వచ్చింది. సో స్టాండ్ పెట్టకుండా చిన్న చిన్నగా సెల్ఫీ టిక్లా ఉంటుంది చూడు, దానికి లైట్ పెట్టి సెట్ చేశానమాట. సో చూసుకుంటే నాకు వీడియో ఇట్లా సగం వచ్చిందనమాట. ఇంకా పెద్ద స్టాండ్కి పెట్టి లైట్స్ ప్రిపేర్ చేయాలి. సో క్లారిటీ మాత్రం చాలా బాగుంది లైటింగ్లో. సో నేను అంతా ఇడ్లీ పెట్టేస్తున్నాను ఈరోజే అనమాట. ఫస్ట్ స్టాండ్ ఓపెన్ చేయడం గురువారం, నాకు ఇష్టమైన రోజు అండ్ మా అమ్మకి ఇష్టమైన రోజు గురువారం, నాకు కూడా ఇష్టమైన రోజు. కాబట్టి ఈరోజే నేను స్టార్ట్ చేశాను కొత్త స్టాండ్, కొత్త ఎల్ఈడి స్టాండ్ అనమాట. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేయండి. Check the mic and make sure it sound right, boys. Sound right, boys. తింటున్నాడు. ఇంకా నేను ఒకదాన్ని ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయిపోయి చేసుకున్నానమాట ఇడ్లీ. ఇడ్లీ విత్ కారం పొడి కనిపిస్తుందా? కారం పొడి చట్నీ ఏం చేయలేదు. నేను టిఫిన్ ప్రిపేర్ చేసే ఇడ్లీ ప్రిపేర్ చేసే రెండు రోజులు చేస్తాను. నిన్న చేశాను, ఈరోజు చేశాను. సో నిన్న అయితే చట్నీ చేశాను అనమాట. నేను చట్నీతో తినేసాను. ఈరోజు మాత్రం కారం పొడే చట్నీ చేయలేదు. ఈరోజు కొబ్బరి కారంతో ఈరోజు అవుతుంది. నేను ఏది చేసినా టిఫిన్ దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా 2 డేస్ చేస్తానమాట. నిన్న ఇడ్లీ ఈరోజు ఇడ్లీ సో అయిపోయింది. ఇంకా దోశ చేస్తే ఎల్లుండి అన్న దోశ అవుతుందన్నమాట. దోశ ఒక 2 డేస్ నుత్రతో ఒకసారి ఉప్మా చేస్తాను. ఒక్కొక్కసారి అయితే అన్నమే తినేస్తాను అనమాట. అన్నం కూర అయితే అన్నమే కూడా తినేస్తాను.
సో కొబ్బరి కారం ఇడ్లీ నెయ్యి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు కానీ నాకు ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజని బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. సో మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటూ, ఎందుకంటే మీరు లైక్ చేస్తుంటే మరికొంతమందికి వెళ్తుందన్నమాట. సో అందుకని మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం మీ పల్లెటూరు అమ్మాయి.